స్నేహ, నీ గురించి నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. నా కల్లో కూడా నీ గురించి మంచి స్నేహితురాలని భావించాను. అంతకుమించి నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. ఐఎమ్ సారీ నీహ. అమ్మాయే, నిన్ను అడిగానని పొగరు కదా. అంతేరా, మీరంతా ఇంతే, లాస్ట్లో నచ్చకపోతే ఎస్కేప్ అయిపోతారు. అది కాదు నీహ, స్నేహం వేరు ప్రేమ వేరు కదా. అబ్బా ఆపుతావా నీ లెక్చరు? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని ఒప్పుకోకపోతే చెప్పు, నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతా. అంతేకాని ఫ్రెండ్షిప్ అని షో చేయకు. ఎంత చెప్పినా నువ్వు నా ఫ్రెండ్ మాత్రమే నేహ. ఐఎమ్ సారీ. హలో, గుర్తుపట్టావు కృష్ణ? భాషాబాయ్, ఎలా ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడుకు భాషాబాయ్. నువ్వు మా ఇంటికి వచ్చి అన్నాళ్ళు అయింది, విజయవాడ పూర్తిగా మర్చిపోయావా? లేదు కృష్ణ, అదేం లేదు. ఇక్కడ పనులతో బిజీ అయిపోయాను. సరే గాని మా చెల్లి ఎలా ఉంది? అందరూ బాగున్నారు భాషాబాయ్. ఇంకేంటి విషయాలు? మా అబ్బాయి జాబ్ ట్రైనింగ్ కోసం విజయవాడ వస్తున్నాడు, వాడికి మంచి హాస్టల్ ఉంటే చూడు. అదేంటి భాషాబాయ్, మా ఇల్లు ఉందిగా, నువ్వేమైనా పరాయవాడో ఏంటి? అది కాదు కృష్ణ, నీకెందుకు ఇబ్బంది? నువ్వేం మాట్లాడకు. ఎప్పుడు వస్తున్నాడు? ఈ నైట్ బయలుదేరుతున్నాడు, రేపు మార్నింగ్ వస్తాడు. అయితే మా ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చాయి, రాగానే ఫోన్ చేయమను. సరేనా భాషాబాయ్? ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. భాషా అంకుల్ వాళ్ళ అబ్బాయి కదా, హైదరాబాద్ నుంచి వస్తున్నారని చెప్పారు. మీకోసమే నాన్నగారు స్టేషన్కి వెళ్ళారు. ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. అమ్మా, భాషా అంకుల్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. నమస్తే ఆంటీ. రామ్మ, లోపలికి రా, కూర్చో. ఉండమ్మా, కాఫీ తీసుకొస్తా. ఓకే ఆంటీ. వచ్చేసాడా భాషాబాయ్ కొడుకు? నమస్తే అంకుల్. కూర్చోమ్మా. ప్రయాణం బాగా సాగిందా? బాగా సాగింది అంకుల్. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందమ్మా. ఓకే ఓకే, ఎలా ఉన్నాడు భాషాబాయ్? బాగున్నారు. కవిత? వస్తున్నానండి. మంచి నీళ్ళు పట్టరా. అరే రాహుల్, హైదరాబాద్ మా ఫ్రెండ్ భాష వాళ్ళ అబ్బాయి. హాయ్. హాయ్, దిస్ ఈస్ సమీర్. వెళ్ళొస్తా డాడీ. కవిత, అబ్బాయి రూమ్ సంగతి చూడు. వెంకటలక్ష్మి. ఏమే వెంకటలక్ష్మి? అమ్మా, నా పేరు వెంకటలక్ష్మి కాదు, వెన్నెల. సర్లేవే, అది మా అమ్మ పేరు. అబ్బాయి గెస్ట్ రూమ్ చూపించు, వెళ్ళి. బాబు మీరు ఫ్రెష్ అయ్యండి, నేను టిఫిన్ తీసుకొస్తాను. ఓకే ఆంటీ. ఇది మీ రూము, బాయ్. వెంకటలక్ష్మి గారు. నా పేరు వెంకటలక్ష్మి కాదు, వెన్నెల. వెన్నెల అని పిలవండి చాలు. అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే, చెప్పండి. హాట్ వాటర్ ఉన్నాయండి. ఏంటి, హాట్ వాటర్ కావాలా? ఎండ్లో నుంచి స్నానం చేయండి, హాట్ వాటర్ కావాలట. హాట్ వాటర్. వెన్నెల, పైకి వెళ్ళి అబ్బాయికి టిఫిన్ ఇచ్చిరాపో. ఏంటమ్మా కిందకొచ్చి తినలేడా ఏంటి? నువ్వేంటి ఇలా అలవాటు చేస్తావు వాళ్ళకి? ఇప్పుడే వచ్చాను హైదరాబాద్ నుంచి, నాకు కొంచెం ఆగి చేస్తా. వెంకటలక్ష్మి గారు. ఓ సారీ, వెన్నెల గారు. వాటర్ తీసుకురారా. ఏం తినాలన్నా తాగాలన్నా కిందకొచ్చి తినాలి, మీకు ఇక్కడ ఎవరు సర్వ్ చేయరు. షార్ట్ ఫిల్మ్స్ లో కొంచెం బిజీ అయిపోయాను అంకుల్. అబ్బా అంకుల్, అర్జెంట్ మీతో పని పడింది. అవును అంకుల్, కొంచెం పెద్ద పని పడింది. రేయ్, షార్ట్ ఫిల్మ్ లో మాత్రం యాక్ట్ చేయను రోయ్. లాస్ట్ టైం ఇలాగే పెద్దరాయుడు పాత్ర ఇస్తా అన్నారు నాకు. నేనేదో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లో యాక్ట్ చేద్దాం అనుకున్నాను. నా పక్కన జమున్నో సావిత్రినో తీసుకొస్తారనుకుంటే 70 ఏళ్ళ ముసల్దాన్ తీసుకొచ్చి పెట్టారు కదరా. నా వల్ల కాదురా,
నేను యాక్ట్ చేయలేదు. అయినా ఈసారి మీరు అసలు యాక్ట్ చేయకలేదు. ఓన్లీ మీరు పర్మిషన్ ఇస్తే చాలు అంకుల్. పర్మిషన్ ఇవ్వటమా? నేనా? అవును అంకుల్, ఈసారి పర్మిషన్ ఇవ్వాలి మీరు. ఏంట్రా పర్మిషన్? అంకుల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం, ఓన్లీ 8 మినిట్సే. అయితే వెన్నెలని ఈసారి షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా తీసుకున్నాం అనుకుంటున్నాం, మరి మీరు పర్మిషన్ ఇస్తే. ప్లీజ్ అంకుల్, ఇది ఒక్కసారికి మా టాలెంట్ ప్రూవ్ చేసుకునివ్వండి. నాదేముందిరా, వెన్నెలో ఒప్పుకుంటే చేయండి. థ్యాంక్ యూ అంకుల్. వెన్నెల గారు ఒక మాట అండి. ఇక్కడ ఇంద్రకీలాద్రి బాగా ఫేమస్ అంట కదండి, కొంచెం తీసుకెళ్తారా? నేను కొంచెం సిటీ కొత్త, తెలీదు. ఏంటి మీరు గుడికి కూడా వెళ్తారా? వెళ్ళటంలో తప్పే ఉందండి, చిన్నతనంలో అంకుల్ లడ్డూ ప్రసాదం పంపించేవారు, చాలా బాగుండేది. ఇప్పుడు ఆ ప్రసాదం కోసం అక్కడికి? అలా అని కాదండి, ఊరికే చూద్దామని. సర్లే తర్వాత వెళ్దాం, ఇప్పుడు నాకు పనుంది. సరేనండి. హాయ్ సీను బావా. ఏంటే వెంకటలక్ష్మి, ఎలా ఉన్నావు? రా బావా కూర్చో. బావా నా పేరు వెంకటలక్ష్మి కాదు బావా, వెన్నెల. అది మా నాయనమ్మ పేరే, అందుకే అంత ముద్దుగా పిలిచాను. సర్లే నువ్వు ఎలా ఉన్నావు బావా? నేను బాగున్నా, గానీ అత్తయ్య ఏది? అత్తయ్య, అత్తయ్య మావయ్య బాగున్నారా? బాగున్నావు, నువ్వు ఎలా ఉన్నావురా సీను? ఏరా ఇన్నాళ్ళకు గుర్తొచ్చావా మేము? లేదత్తయ్య, మీరందరు నాకు ఎప్పుడు గుర్తే ఉంటారు. ఎరా శ్రీను, మీ అందరు మమ్మల్ని మర్చిపోవడానికి మేమేం తప్పు చేశాంరా? ఏరా మా వెన్నెల్ని మీ అన్నయ్యకి ఇవ్వలేదని చెప్పి మా అమ్మ మా అన్నయ్య నా మీద పగ సాధిస్తున్నారా? ఏం తక్కువ చేశానురా మేము మీకు? పెళ్ళి అనేది మనం నిర్ణయించేది కాదురా, ఆ పైన భగవంతుడు నిర్ణయించాలి. అయినా 3 ఏళ్ళు ఆగమన్నాంరా, వాళ్ళు వేరేలా అర్థం చేసుకుని మమ్మల్ని దూరం చేసుకున్నారు. పోల్లేరా నువ్వన్నా వచ్చావు మమ్మల్ని చూడటానికి. అత్తయ్య ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, నేను చచ్చేంత వరకు నువ్వు నా మేనత్తవి, ఆయన నా మావయ్య, ఇది నా మరదలు. అయినా ఇప్పుడు నేనేం తప్పు చేశాను అత్తయ్య? ఇప్పుడు ఏమైందని బావా? ఇప్పుడు ఏమైందిరా శ్రీను బాధపడుతున్నావు? సమీర్ మొన్న గుడికెళ్దామన్నావు, వెళ్దామా? వెళ్దాం. సరే పదా. గుడికని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? అబ్బా కొంచెం వెయిట్ చేయ బాబు, చెప్తాను. హాయ్ సందీప్. అసలు ఇది నీకు న్యాయమేనా? 3 గంటల నుంచి నా లైన్లో లడ్డు ప్రసాదం దర్శనం చేసుకుంటూనే ఇస్తున్నారు. సారీ సందీప్. భలే అడుగుంటాను నాతో. సారీ సందీప్. బై ద వే సమీర్, దిస్ ఈస్ సందీప్, మై బెస్ట్ ఫ్రెండ్. హాయ్, దిస్ ఈస్ సందీప్. హాయ్, ఐఎమ్ సమీర్. అమ్మ వెన్నెలా, ఇక్కడ ఉన్నావా తల్లి? హాయ్ సంపత్ అన్నయ్య, లీలా అన్నయ్య. ఏమైపోయారు, కనిపించడం మానేశారు? వెన్నెలా నీతో ఒక విషయం మాట్లాడాలి. ఆ పేపర్ సిటీ ఇవ్వరా? చిన్న షార్ట్ ఫిల్మ్ స్టోరీ. తప్పదా? ఏమోరా నాకు అసలు యాక్షన్ రాదురా. ఇలా రాదున్న వాళ్ళు యాక్షన్ బాగా చేస్తారు తెలుసా. సర్లే హీరో ఎవరు? తను ఎవరు? తన మా పెయిన్ గెస్ట్. కుర్రోడు బాగానే ఉన్నాడు, హీరోగా ఫిక్స్ చేద్దామా? రే అతన్ని అడగాలి కదా, మీరు మరీరా బాబు. మేమున్నాంగా, మేము చూసుకుంటాం. ఇది రిహార్సల్. సీన్ కట్ చేస్తే నువ్వు సమీర్కి ఐ లవ్ యూ చెప్పాలి. ఏంటి ఐ లవ్ యూ చెప్పాలా? నా వల్ల కాదు, షార్ట్ ఫిల్మ్లోనే కదా, రియల్గా కాదు కదా. ప్లీజ్ వెన్నెల, ప్లీజ్ ప్లీజ్. ఓకే రా బాబు. రెడీ యాక్షన్. మాటల్లో చెప్పలేక, మౌనంగా ఉండలేక,
నా కళ్ళల్లో వచ్చే కన్నీరు సాక్షిగా. నువ్వు అంటే నాకు ఇష్టం సమీర్. ఐ లవ్ యూ. సూపర్. ఇంకా చాలు, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ సమీర్. బా చెప్పు సమీర్. ఇంత విన్నాడు డైలాగ్ చెప్తుంటే తెగ ఫిలిం వెళ్ళినట్టున్నావు. అదేం లేదు లీలా. సర్లే మా తెలుసులే బాబు. ఒక్కో నిమిషం ఈ విరహం నన్ను నేనుగా మార్చుకున్నానే. నాలో వింతగా రేగుతున్న ప్రేమకేమి చెప్పమంటవే. నువ్వు కాదా నాలోనే ఉన్నది, నువ్వు కాదా నా నీడై ఉన్నది, నువ్వు కాదా నాలోనే నిండి ఉన్నది. ఓ నువ్వు కాదా నా కోసం వల్లది, నువ్వు కాదా నా స్నేహం వల్లది, నువ్వు కాదా నా ప్రేమే అంటూ ఉన్నది. ఒక్కో క్షణం ఈ సహనం, ఒక్కో నిమిషం ఈ విరహం. వేళకాని వేళలో గుర్తుకొస్తావే, ఈ చెప్పలేని గుండెలో నాగున్నావే. నన్ను ఇంతగా మార్చేసావే, నాలో వింతగా రేగుతున్న ప్రేమకేమి చెప్పమంటవే. నువ్వు కాదా నాలోనే ఉన్నది, నువ్వు కాదా నా నీడై ఉన్నది, నువ్వు కాదా నాలోనే నిండి ఉన్నది. ఓ నువ్వు కాదా నా కోసం వల్లది, నువ్వు కాదా నా స్నేహం వల్లది, నువ్వు కాదా నా ప్రేమే అంటూ ఉన్నది. ఒక్కో క్షణం ఈ సహనం, ఒక్కో నిమిషం ఈ విరహం. ఇది మావయ్య, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఆ అబ్బాయికి కూడా మంచి జాబ్ ఉంది అత్తయ్య, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు మావయ్య. నువ్వు ఇంత మంచి సంబంధం అని చెప్పాక ఇంకా ఆలోచించేదేముందిరా, ఓకే చేసుకుందాం. మీరేమంటారు? ఇంక చెప్పేదేముంది, అబ్బాయికి మంచి జాబ్ ఉంది, పైగా లోకలు, నాకు ఓకేరా. ఏదో చెప్తానో వినలా, త్వరగా చెప్పు ఏంటో, నేను నీతో ఒకటి చెప్పాలి. ఇంట్లో నాకు చూసిన సంబంధం నాకు ఇష్టం లేదు సమీర్. ఇష్టం లేదా? మరి అంకుల్ చెప్పొచ్చు కదా. నాకంత ధైర్యం లేదు సమీర్ మా నాన్న ముందు నుంచొని మాట్లాడడం. ముందే చెప్పేస్తే ఏం అవ్వదు వెన్నెల. పొద్దున్నే వాళ్ళు వచ్చి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుని వెళ్ళారు, ఇంకేం చెప్పను. ఇక చెప్పేదేముంది, తననే ఓకే చేసుకో. నేను ఇంకొకరికి మనసు ఇవ్వకపోతే నువ్వు చెప్పినట్టే చేసేదాన్ని సమీర్. ఏంటి, నాకు అర్థం కాలేదు. నేను సందీప్ని లవ్ చేస్తున్నాను సమీర్. సందీప్కి మంచి ఉద్యోగం ఉంది, తను నన్ను 2 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాడు. వెన్నెల లేకుండా నేను ఉండలేను సందీప్. ఊరుకో సందీప్, నేనున్నానుగా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. Thank you.
ఏం డిసైడ్ అయ్యారు? మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం సమీర్, నీ హెల్ప్ కావాలి. అవును సమీర్. నాన్నగారి ముందు నుంచి అని మాట్లాడటానికే భయపడుతున్నావే, గుళ్ళో పెళ్లి చేసుకుంటావా? చాలా మంచి పని చేస్తున్నావు, అలానే చెయ్యి, ఆయనకున్న పరువు మొత్తం పోతుంది. మరేం చేయమంట సమీర్, మాకున్నదారా అదొకటే. అవును సమీర్, సందీప్ లేకుండా నేను అస్సలు ఉండలేను. అదొక్కటే దారని ఇంట్లో వాళ్ళు పరువు మొత్తం తీస్తావా? ఇంట్లో చెప్పే ధైర్యం ఉంటేనే ప్రేమించాలి. నీ ప్రేమ కోసం ఇంట్లో వాళ్ళు పరువు మొత్తం తీస్తావా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇదేదో బాగుంది సమీర్. ఇదే కనుక వర్కౌట్ అయితే నా లవ్ గురించి ఇంట్లో చెప్పేయచ్చు. దీని గురించి మీరు ఆలోచించద్దు, నేను చూసుకుంటాను. ఓకే వెన్నెల, వెళ్దామా? సమీర్ నువ్వు వెళ్ళు, వెన్నెలతో నేను మాట్లాడాలి. వెన్నెల్ని నేను డ్రాప్ చేస్తాను. అవును సమీర్, నేను కొంచెంసేపు ఉండొస్తాను. సందీప్ నన్ను డ్రాప్ చేస్తాడు, నువ్వు వెళ్ళు. ఓకే వెన్నెల, బాయ్ సందీప్. బాయ్ సమీర్. ఒక నిమిషం, ఇందాకడేదో చెప్పాలన్నా? ఏం లేదు, నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, జస్ట్ అది చెప్దామని. ఇట్స్ ఓకే, బాయ్. సీధి వెన్నెలా నన్నే మరిచావే, వెన్నెలలో ఉన్న నన్నే చీకటి చేసావే. మురిసిపోయనే అందుకోలేని దూరాన ఉన్ననే, అందమైన నిన్ను చూసి మురిసిపోయనే అందుకోలేని దూరాన ఉన్ననే, మరిచిపోలేని జ్ఞాపకాలనే గుర్తు చేసుకుంటూ కుంగిపోయనే. ఇంత మోసం చేసావే మేఘమా, నీలి మేఘమా కన్నీరై కురిసావే, వెన్నెలా నిసీది వెన్నెలా నన్నే మరిచావే. ఓహో వెన్నెలలో ఉన్న నన్నే చీకటి చేసావే. చైతన్య గారు ఉన్నారా అండి? ఉన్నారు. చైతు, నీకోసం ఎవరు వచ్చారు?
హాయ్, దిస్ ఇస్ సమీర్. నేను మీకు విషయం చెప్పాలి. పర్వాలేదు, చెప్పండి. నేను వెన్నెలా ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాను, అలాగే వెన్నెలను ప్రేమిస్తున్నాను. మధ్యలో ఆపేశారండి, పర్లేదు చెప్పండి. వెన్నెలని నేను ప్రేమిస్తున్న మాట వాస్తవమేనండి, కానీ వెన్నెల వేరే వాళ్ళని ప్రేమిస్తుందండి. ముందు చెప్పాల్సింది. సరే, ఎప్పటికైనా చెప్పారు. నేను మీకు ఈ విషయం చెప్పడానికి చాలా భయపడ్డానండి. అయ్యో పర్వాలేదండి, మీరు ప్రేమించిన అమ్మాయి ప్రేమ కోసం మీరు చేసే త్యాగం ముందు నేను చేసేది చాలా తక్కువ. నిజానికి నేను ఇప్పుడు బాధపడట్లేదండి, మీ గురించి ఆలోచిస్తాను. ఎనీహో, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ, నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే, నేను కాల్ చేసి చెప్పేస్తా నాకు ఇష్టం లేదని. బాయ్. విష్ణు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి నాకు ఈ సంబంధం ఇష్టం లేదని. హలో, కృష్ణా గారా అండి? చెప్పండి బాబు. మొన్న ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం కదా, అది క్యాన్సిల్ అయింది. అదేంటి బాబు, అసలు ఏమైంది? వద్దనుకున్నాం కదా, మీకు చెప్తే బాధపడతారు. మేం బాధపడేంత తప్పు మేమేం చేశాం బాబు? అది మీ ఇంట్లో పెయిన్ గెస్ట్గా ఉంటున్నాడు కదా, ఆ అబ్బాయి పేరు సమీర్ అనుకుంటా. ఏంటన్నా, ఏమైంది? ఏమైందండి? వాళ్ళకి మన సంబంధం నచ్చలేదంటరా? బయట ఎండ చాలా ఎక్కువ ఉంది కదా. హారబుల్. హాయ్ డాడీ. తినడానికి ఏమైనా పెట్టండి అండి. రే లేవరా ముందు, మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మా చెల్లి కావాల్సి వచ్చిందిరా నీకో. ఒరే రాహుల్, ఆగరా. ఏంటి ఆగేది? అమ్మా, మీరు ఈ విషయంలో తలదొరచొద్దు. అన్నయ్య, నా మాట ఏంటి వినేది? వాడు నేను బొట్టలు వేసుకున్నాడే. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా లేదా? వీడు నేను ప్రేమిస్తున్నాడా లేదా? లేదన్నయ్య, అతను నన్ను ప్రేమించడం ఏంటి అసలు? ఇక నువ్వు మాట్లాడుకు, నోరు మూసేయి. రే నువ్వు బయటికి పోరా. ఒరే రాహుల్, ఆగరా. ఏంటి రాహుల్, ఏం చేస్తున్నావు? అసలు అతను చేసిన తప్పేంటి? నీకు తెలుసా ఆడేం చేశాడో? మాకు తెలుసు వాడేం చేశాడో. నీకు తెలుసో లేదో నువ్వు తెలుసుకో. ఏంట్రా నేను తెలుసుకునేది? వాడు నీ చెల్లిని ప్రేమించిన మాట వాస్తవమే, కానీ నీ చెల్లి వేరే వాడిని ప్రేమిస్తుంది. వాడితో పారిపోయి గుళ్ళు పెళ్ళేసినట్టు నీ చెల్లెలు. అది తెలుసుకొని వాడి ప్రేమను కూడా మనసులో దాచుకుని మీ కుటుంబం పరువు ఎక్కడ పోయిద్దు అని మీ చెల్లిని ఆపి మీరు చూసిన సంబంధం చెడగొట్టి తనకు నచ్చిన వాడితో మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. సారీ డాడీ. ఉంటానంకుల్, ఈ ఒక్క మాట తప్ప మీ దగ్గర మాట్లాడే అర్హత కోల్పోయాను. ఓకే సమీర్, నువ్వు వెళ్ళిపో. భాషాబాయిని క్షమించమని నేను అడుగుతాను. నాకు కానీ భాషాబాయికి కానీ ఒకళ్ళొకరు క్షమించుకునే రోజు ఇప్పటివరకు రాలేదు. అయ్యో అలా అనకండి అంకుల్. మీ ఇద్దరికి అలాంటి రోజే వస్తే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను అంకుల్. సారీ సమీర్, చిన్న పొరపాటు జరిగింది. ఇట్స్ ఓకే రాహుల్. నీకు నచ్చినట్లుగానే వెన్నెలని తనకు నచ్చిన వాడికి ఇచ్చే పెళ్లి చేద్దాం. ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడవద్దాం.
వెంటనే ఎంగేజ్మెంట్ చేసేద్దాం. ఏమంటావు సమీర్? ఓకే అంకుల్. సరే సమీర్. ఓకే సమీర్, సీ యూ. సారీ సమీర్, నేను ఇలా జరిగిద్దని అనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ సమీర్. నేను నిన్ను ఎప్పుడు ఫ్రెండ్ అనే ఉద్దేశంతోనే చూశాను, వేరే ఉద్దేశంతో ఎప్పుడు చూడలేదు. సరే వినిల, తప్పంతా నాదే. స్నేహానికి ప్రేమకి చాలా తేడా ఉందని అనుభవించేదాకా నాకు తెలియదు. ఎనీహౌ, మీరు నన్ను మంచి ఫ్రెండ్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఆల్రెడీ అమ్మానాన్నతో చెప్పాను, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఈ వీక్ వచ్చి మాట్లాడతాను చెప్పారు. వాళ్ళు రాగానే మాట్లాడి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. ఏం సమీర్ ఇక్కడ కూర్చున్నావు? అందరు బయట ఉంటే ఆకలిస్తుందంటి, పొద్దున్నుంచి ఏమి తినలేదు. అవునా? అయ్యో, అందరిలో మర్చిపోయానమ్మా నిన్ను. తీసుకొస్తానుండు. మమ్మీ కిచెన్లో ఉన్నావా? త్వరగా రా మమ్మీ. ఉండవే, బాబు కన్నం పెట్టేసి వస్తాను. తొందర రా మమ్మీ. అయ్యో మర్చిపోయా బాబు. చాలండి. ఇక్కడంతా బాగానే ఉంది నాన్నగారు, పొద్దున్నే వచ్చేస్తున్నాను హైదరాబాద్. హాయ్, నేను జస్ట్ కాఫీ మేకర్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? నేను వాషింగ్ మెషిన్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను. సరే, ఎలా జరిగింది నీ విజయవాడ ప్రయాణం? అంతా బాగానే జరిగింది. వెన్నెల ఎలా ఉంది? హే వెన్నెల, నీకు తెలుసా? తను చేసుకోబోయే పెళ్లి కొడుకు సందీప్, నా కజిన్ బ్రదర్. అవునా? తను చాలా లక్కీ కదా. వెన్నెల్ని నువ్వు ట్రై చేసా ఉంటావు కదా, ఫ్రెండ్ అని వదిలేసిందా? అవునేహా, తను ఎప్పుడు నన్ను ఫ్రెండ్లానే చూసింది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నీకు బాధ అనిపించలేదా తను ఫ్రెండ్గా ట్రీట్ చేసినప్పుడు? బాధ ఎందుకు నేహ? ఒకటి చెప్పనా, మనం మంచి ప్రేమికులు ఎప్పుడవుతామో తెలుసా? మన ప్రేమని మనం ప్రేమించిన వారి ప్రేమ కోసం సాక్రిఫైస్ చేసినప్పుడే గొప్ప ప్రేమికులు అవుతాం. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. మరి నేను కూడా గొప్ప ప్రేమికురాలనే అంటావా? ఆ రోజు ఫ్రెండ్ అని చెప్పి నన్ను కూడా వదిలేసావుగా. నువ్వా? చాలా గొప్ప ప్రేమికురాలి. మరేంటి నెక్స్ట్ ప్లాన్? ఏముంది, మళ్ళీ ఏ వెన్నెలో జాబిల్ను ట్రై చేసుకుంటా, అంతా కామనే కదా. మరి నీ ప్లాన్ ఏంటి? ఏముంది, మళ్ళీ ఏ తన్వీర్నో షోయబ్నో చూసుకుంటాలే.